ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి తెలుసుకున్నకే నా మనసు నిలిపి తిని అని అంటూ వారు దీని చేత వారు దీని చేత అభ్యాసమునందవలనని. అభ్యాసం అంటే ఏంటి చెప్తున్నాడు చూడండి అక్కడ. అభ్యాసము అని ఒకటే కిందేమని ఉంది, శిక్షణ అంటున్నాడు. మీకు అర్థమైందా? అభ్యాసము నొందవలెనని అంటే శిక్షణ నొందవలెనని, శిక్షణ నొందవలెనని అన్నాడండి. దీని చేత అభ్యాసము నొందవలెనని, అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడండి. మీరు బాగా వినాలి. దీని చేత అభ్యాసం అంటే శిక్షణ నొందవలెనని దేవుడు మానవులకు విధించిన అభ్యాసము శిక్షణ బహు కఠినమైనది అన్నాడు. బహు కఠినమైనది అన్నాడండి. మీకు బాగా అర్థమవుతుందా? ఇప్పుడు దేశ రక్షకులు ఉన్నారండి. దేశ రక్షకులు అంటే సైనికులు. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో మనకి ఉగ్రవాదులు మన దేశంలోనికి చొరబడిపోతున్నారు ఎక్కువ శాతం. ఇటు ఉగ్రవాదులు చొరబడిపోతున్నారు, చాలామంది విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు సైతం భయంకరంగా మన దేశం మీద టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఉగ్రవాదులు వచ్చేసారనే కూడా డౌట్స్ కూడా క్లారిటీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే సైనికులు అనేవారు చాలా ఎలర్ట్గా ఉండాలి. వాళ్ళకి శిక్షణ ఎలా ఉంటుందో తెలిసి అత్యంత భయంకరంగా ఉంటుందండి. మొన్న మధ్యకాలంలో హిస్టరీ ఛానల్లో చూశానండి నేను, ఒక మనిషిని తీసుకువెళ్ళిపోయి నూతులు పడేశారండి. నూతులు పడేసిన తర్వాత పైకి వస్తున్నప్పుడు మళ్ళీ ముంచేస్తున్నారు వాడిని. అంటే ఒక దేశ రక్షకులుగా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది శిక్షణ. విమానంలో తీసుకెళ్తామని చెప్పారండి. విమానంలో తీసుకెళ్తామని చెప్పి పారాసూట్లు కట్టారంటే, పారాసూట్లు కట్టిన తర్వాత ఆ పారాసూట్లు అనేవి వాళ్ళకి ఎప్పుడు కూడా అలవాటు లేనివట. పారాసూట్లు కట్టిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సడన్గా విమానంలో నుంచి కాలుచుకుని బయటికి గెండేశారట, కాలుతో తన్నేశారు. ఆ పైనుంచి పడిపోతున్నప్పుడు వాళ్ళ ప్రాణం రక్షించుకోవడానికి ఆ బటన్ నొక్కేసరికి ఎప్పుడు నొక్కాలో తెలియక ఎక్కడెక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి పడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇలా చేస్తేనే శిక్షణ అన్నారటండి. అక్కడ మనం ఇష్టం వచ్చినట్లు ఉండడానికి వీల్లేదు. అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు క్రాఫ్ వేసుకోవడానికి ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎగడానికి వీలుగా ఉండదు. నీ ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలు తినడానికి వీల్లేదు. అన్ని కొలతలుగా ఉంటారు. ఉంటుంది చాలామంది మిలిటరీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత దాన్ని భరించలేక ఆ శిక్షణ పూర్తి చేయకుండానే పారిపోవచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా? ఆ శిక్షణ పూర్తి చేయని వాళ్ళం. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటుంది ఆ శిక్షణ. ఆ కఠినమైనటువంటి శిక్షణను ఎదుర్కొన్న తర్వాతే హిమాలయ పర్వతాల్లోనో లేకపోతే మన బోర్డర్లోనో వాళ్ళ కాపలా పెడతారు వాళ్ళని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేశాన్ని రక్షించటానికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఎంత కఠినంగా ఉంటే మరి ఆత్మను రక్షించటానికి ఇంకెంత కఠినమైన శిక్షణ ఉండాలి చెప్పండి. దేశాన్ని రక్షించటానికి శిక్షణ అవసరం. మరి ఈ శిక్షణకు దాన్ని ఆలోచించుకున్నట్లయితే మిలిటరీ నుంచి పారిపోవచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ మనం ఇప్పుడు శిక్షణ తీసుకుంటుంది ఆత్మలకు రక్షించటానికి అన్న సంగతిని మర్చిపోకండి మీరు. మరి అది ఎంత కఠినంగా ఉంటుంది చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అది చెబుతున్నాడు దేవుడు. చూసారా? మళ్ళా చదవండి ఒకసారి, ఆకాశము క్రింద జరుగునదంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసము శిక్షణ పొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని చెప్పారండి. బహు కఠినమైనది అన్నాడండి.
మీరు బాగా వినాలి. మరి దేశ రక్షణ కొరకు శిక్షణ తీసుకుంటున్న వారి సంగతి అలాగుంటే, మరి ఆత్మల రక్షణ కొరకు శిక్షణ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారో మీ కళ్ళతో చూపిస్తాను ఈరోజు మీకు నేను. యోబు గారి గ్రంథము 33:19 చూద్దాం ఒకసారి. వచ్చిన వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నెప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునుందును అంటున్నాడు. ఎలాగట శిక్షణ ఎలా తీసుకుంటున్నాడట? వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నెప్పులు కలుగుట వలనను వాడు శిక్షణను ఉందును అన్నాడండి. శరీరంలో ఎంత పెద్ద గాయమైనా సరే తక్కువని నయమైపోతుందండి. శరీరానికి గాయమైతే మళ్ళా శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని తీసి ఏం చేస్తారంటే దాన్ని కొడతారు, దాన్ని అతికిస్తారు. కానీ ఎముకల విషయానికి వచ్చామనుకోండి, ఎముకల విషయానికి వస్తే ఎముకలో వెంట్రుక వాసి చిట్లింది అంటే ఎంతో కాదు, పెద్దదేమీ కాదు, వెంట్రుక వాసి చిట్లింది అంటే అందులో నుంచి వచ్చే నొప్పి మామూలు నొప్పి కాదు ప్రియమైన వాళ్ళరా. వెంటనే వెంట్రుక వాసి చిట్లింది అనేసరి అదే 2 నెలలు దగ్గరగా కొట్టేసేస్తారు. ఎక్కడికి కదలకుండా ఒక ప్రాంతంలోనే ఉంచుతారు. ఒకే ప్రాంతంలో ఉంచి ఇది కదిలితే జాగ్రత్త, ఇది కదిలింది అంటే మాత్రం మొత్తానికి ఎముకు మొత్తం విరిగిపోతుంది, జాగ్రత్త అని చెప్తారు. ఏమండి, ఎముకల్లో నుంచి వచ్చే నొప్పి చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా నొప్పి కోసం కానీ బాధ కోసం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవారనుకోండి, బాధ ఎలా ఉందరో అని అడిగారనుకోండి, సపోజ్ బాధ ఎలా ఉంది అని అంటే వారు ఏమంటాడో తెలుసా, ఆ బాధ నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుంది అది బాధ ఎలా ఉందని చెప్పలేము. ఏమండి అంతేనా? ఒక లెంప మీద కొట్టేసి ఒరే ఎంత బాధగా ఉందిరా అన్నావు అనుకో సపోజ్, ఆడు కూడా ఇంకో లెంప మీద కొట్టి ఏం చేస్తాడు, ఎలా ఉందిరా అంటాడు. అంతేనా? ఏమండి, ఎముక విషయానికి వచ్చినప్పుడు వెంట్రుక వాసి అయినటువంటి చిట్లు పోతే చాలండి. 2 నెలలు 3 నెలలు కట్టేసేసి లోపల పడుకోబెట్టిన తర్వాత ఆ కట్టేసిన దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, ఆ కట్టేసిన దగ్గరికి కానీ ఆ ఎముకి ఇరిగిపోయిన వారి దగ్గరికి కానీ వెళ్ళామనుకోండి, అక్కడ వేదాంతం వస్తుందండి బాబు. అక్కడ నాకు తెలిసిన ఒక సహోదరుడు ఎముకి ఇరిగిపోయింది, అయ్యో తమ్ముడు ఎముకి ఇరిగిపోయింది కదనేసి వెళ్ళి పలకరించిన తర్వాత అన్న ఈ బాధ ఎవరు పడకూడదన్న, యా ఈ బాధ ఎవరు పడకూడదన్నా. అప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు అర్థమైందా? చూసారా, ఈ బాధ ఎవరు పడకూడదన్నా అని మాట మాట్లాడుతున్నాడు అంటే ఆ శరీరంలో నుంచి వస్తున్నటువంటి ఆ బాధ ఉంది చూడు, ఆ బాధతోనట ఆ బాధ ఎలా ఉంటుందని అంట శిక్షణనుందుతాడట. మళ్ళా చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, వ్యాధి చేత మంచమెక్కుట వలన, వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను, ఎడతెగని నొప్పులు కలుగుట వలనను అంటున్నాడు. ఏమండి, ఎముకలు క్రైస్తవులకు మాత్రమే ఇరిగిపోతుందా చెప్పండి? ఈ మాటలు క్రైస్తవులకు మాత్రమేనండి? ఇది క్రైస్తవులకు మాత్రమేనండి? ఇది మత బోధ అండి? ఇది మనకు పనికిరాని బోధ అండి అని అనుకుంటున్నట్లయితే మనకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి మానవునికి కూడా మానవ శరీరం నిలబడాలి అంటే, ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే ఫిల్డర్స్ ఎంత అవసరమో, ఒక మనిషి శరీరం నిలబడాలి అంటే 50 కేజీల మాంసపు ముద్దం నిలబడాలి అంటే, ఈ మెత్తని మాంసం నిలబడాలి అంటే ఖచ్చితంగా లోపల ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు ప్రతి ఒక్కరికి ఇరిగిపోతాయి, ప్రతి ఒక్కరు కూడా ఇరిగిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. కనుక ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి చూడండి ఏమంటున్నాడు, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను
వాడు శిక్షణమును నొందును అని ఉందండి.